శిల్పకళా నైపుణ్యము ఇక్కడైతే మనం చూడొచ్చు. శాసనం సంస్కృతంలో రాసింది. అండి, ఇప్పుడు మనం వచ్చేసి కాకతీయులు కళ్యాణ చాళుక్యులు వాళ్ళ కాలంలో నిర్మించిన ఒక అంటే 1000 సంవత్సరాల క్రితం నాటి శ్రీ సోమేశ్వర ఆలయానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ ఆలయం వచ్చేసి ఆలయం నుండి 2 అవర్స్ సిద్దిపేట వెళ్తూ ఉంటే కొలనుపాకలో ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఆ మార్గంలోనే వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే ఈ నది అయితే ఉంటుంది. ఈ నదిని దాటి మనమైతే వెళ్ళవలసి అయితే ఉంటుంది. మొత్తానికైతే ఆ కాలంలో ఈ ఆలయంను మనం నిర్మించినా ఒక నది ఒడ్డునే నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా వాగైతే ఉండడం జరిగింది. ఈ కొలనుపాక దాటగానే లెఫ్ట్ సైడ్లో కమాన్ ఉంటుంది. ఈ కమాన్ నుండి మనం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళగానే ఈ ఆలయం అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం వచ్చేసి మనకు ఈ 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డదానికి అనేకమైన ఆనవాళ్ళను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఆలయంలో స్వామివారిని అయితే చంద్రుడు ప్రతిష్ఠించినట్టయితే తెలుస్తుంది. ఒకసారి మనము లోపలికి వెళ్తూ ఉంటే చూడండి, ఒకసారి దగ్గరకు చూడండి. వీటిపైన ఆ కాలంలో వాళ్ళు వాడుకలో ఉన్న భాషని అంటే లిపిని అయితే వీటిపైన అయితే రాతితో ఇట్లా చెక్కి నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ నందిని చూడండి, నల్ల రాతితో నిర్మించిన ఈ నంది శిథిలావస్థలో కనబడుతుంది. ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ కూడా దేవతా విగ్రహం ఉంది, కానీ ఏం విగ్రహం మనకైతే తెలియడం లేదు. ఆ కాలంలో మనం వాడిన రథచక్రాలను కూడా మనం చూడొచ్చు. చూడండి ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో ఇవన్నీ. ఇక్కడ నుంచి పక్కకి వెళ్దాం ఒకసారి చూడండి. ఆ కిందికి వెళ్తే ఇక్కడ శివాలయం ఉన్నది చూడండి. ముందు ఇది రాను కిందికి అయిపోయింది, చాలా శిథిలావస్థలో కనబడుతుంది. శివుని విగ్రహము నంది, అంటే ప్రతి శివాలయం ముందు ఒక నంది విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఉంది చూడండి ఒకసారి. ఇదంతా ఆ కాలంలో నిర్మించిన అద్భుతమైన లిపిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తే ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి. ఈ సోమేశ్వర ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ మనకు ఏమంటారు శిలావస్త శాఖ వాళ్ళు ఇక్కడ అనేకమైన మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి అవన్నీ కూడా చూద్దాం రండి. ఇక్కడ రండి, చూసుకుంటూ వెళ్దాం. శిథిలాల శాసనం సంస్కృతంలో రాసింది. చూద్దాం ఇక్కడ కూడా చూడండి. ఏనుగులతో మధ్యలో దేవతామూర్తి విగ్రహం ఉంది చూడడానికి. చూడండి ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్తో కనబడుతున్నాయి. చూడండి ఒకసారి, మొత్తం నల్లరాతితోనే నిర్మించింది ఇదంతా. ఇక్కడ చూడండి ఒకసారి నగలు, ఈ దేవతామూర్తి ఎంత క్లియర్గా నల్లరాతి మీద చెక్కారో చూడండి. అప్పటి యొక్క శిల్పుల నైపుణ్యాన్ని మనం ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఇలానే చూసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్దాం. ఎన్ని చూసినా సరే ఆ కొన వరకైతే చాలా వరకు ఈ మ్యూజియంలో అయితే అన్ని భద్రపరచడం అయితే జరిగింది. ఏనుగు, ఇక పామ ఆకారంలో ఉన్న దేవత, ఇలా అయితే ఎన్ని చూడొచ్చు. లయన్, ఇవన్నీ మనం ఇక్కడ చూస్తూ అయితే వెళ్ళొచ్చు. చాలా వరకు అయితే ఇక్కడ ధ్వంసమైనవి అయితే మనకు కనబడడం జరుగుతున్నాయి. ఇలా చూస్తూ ఉంటే చుట్టూ అయితే కొన్ని 100ల సంఖ్యలో అయితే చాలా ఉన్నాయి. అవి కూడా చూద్దామండి. మ్యూజియంలో కాకతీయులు కళ్యాణ చాళుక్యుల కాలం నాటివి అయితే భద్రపరచడం అయితే జరిగింది. ఇంకో కొన్ని చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, చాముండ నట క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటి విగ్రహం ఇది. ఇలానే చూస్తే చాలా ఉన్నాయి చూడండి. మహిషమర్షిని, వీరశిల, అన్నీ కొన్ని 100 శతాబ్దాల క్రితమే ఇక్కడ అవుతున్న 12వ సెంచురీ అట, 12వ శతాబ్దం నాటి. సప్త మాతృకలు ఎలా ఉన్నాయో చూడండి అన్నీ. ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైన శిల్పకళా నైపుణ్యము ఇక్కడైతే మనం చూడొచ్చు. అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయము ఇప్పటికీ చాలా అందంగా అయితే ఉంది. సూర్యుడు ఇక్కడ రాసింది, సూర్యుడు క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి విగ్రహం. ఇంత ధ్వంసం అయిపోయినా చూడడానికి మాత్రం ఇంకా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఈ పాము ఆకారంలో ఉంది. అన్నీ చూడండి ఎట్లా ధ్వంసం అయిపోయిందో. మనం వచ్చిన ప్రదేశం ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అన్నీ కనబడుతున్నాయి చూడండి. మనకి ఎంత నీట్గా కనబడుతుందో ఇక్కడ నంది చూశాక. ఈ మనకు పక్కనే వచ్చేసి 2 పైపుల 2 ఆలయాలు ఉన్నాయి. ఒక పక్కనేమో వీరభద్రస్వామి ఆలయం, ఒక పక్కనేమో శివాలయం ఉంది.
ఇప్పుడు మనం వచ్చేసి ఆ శివాలయం దగ్గర ఉన్న శివుని అయితే చూద్దాం. నంది చూడండి, ఒకసారి లోపలికి వెళ్ళి శివుని యొక్క విగ్రహాన్ని కూడా చూద్దామండి. ఇక్కడ లింగ రూపంలో అయితే మనకు దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన ఆలయం అయితే చెప్పుకోవచ్చు. సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆలయం ఇది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. శివుడి మీద ఇక్కడ మనకు క్లియర్ కనబడుతుంది, అభిషేకం కూడా చేశారు. ఇదంతా ఒకసారి చూడండి, చాలా పురాతనమైన ఆలయం. ఆ కన్స్ట్రక్షన్ చూస్తేనే తెలుస్తుంది ఎంత పురాతనమైన ఆలయమో. ఇక్కడ నుంచి కూడా చూడండి బయటికి ఎంత చక్కగా కనబడుతుందో వ్యూ. ఆపోజిట్గా వచ్చి వీరభద్ర స్వామిని అయితే నిర్మించడం జరిగింది. అక్కడ వచ్చేసి వీరభద్ర స్వామి ఉన్నాడు, ఇక్కడ వచ్చేసి మనకు నంది అయితే నిర్మించడం జరిగింది. ఆ స్తంభాలు కూడా చూడండి ఎంత పురాతనమైన స్తంభాలు, 1000 సంవత్సరాల క్రితం ఇదైతే నిర్మించడం అయితే జరిగింది. ఈ మ్యూజియము, ఈ రెండు ఆలయాలను చూశాక మనకు వెనుక భాగంలో వచ్చేసి ప్రధానమైన ఆలయం అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఆలయం వచ్చేసి మనకు ఆ చంద్రుడైతే ప్రతిష్ఠించాడని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకే లింగంపై 1 కోటి లింగాలు అయితే ఉన్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైన సోమేశ్వర ఆలయమట. ఈ ఆలయంలో ఆ 1 కోటి లింగాలని మనం దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఈ ఆలయం వచ్చేసి అయితే ప్రస్తుతానికైతే రినోవేషన్లో అయితే ఉండడం అయితే జరిగింది. ప్రధానమైన గోపురం వచ్చేసి కన్స్ట్రక్షన్లో అయితే మనకు కనబడుతుంది. అక్కడనే వచ్చేసి మనకు 1 లింగంపై 1 కోటి లింగాలను అయితే నిర్మించడం జరిగిందట. ఇక్కడ వచ్చేసి మరొక ఆలయం ఉన్నది. ఈ ఆలయం అయితే శిథిలావస్థలో ఉంది, మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. ఇక్కడైతే నీరు అయితే ఎప్పటికీ రావడం అయితే జరుగుతుందట. ఇది మనకు అది నిర్మించినప్పుడైతే ఇది కొలను, ఆ ఆలయం యొక్క ఇదంతా వచ్చేసి కొలను. ఇప్పుడు మనం చూసింది వచ్చేసేమో ప్రధాన ఆలయం యొక్క ప్రాంగణం. అది చూశాక మనం లోపలికి వస్తే అనేకమైన దేవతామూర్తుల విగ్రహాలను కూడా అద్భుతంగా వాళ్ళు ఎలా నిర్మించారో ఇక్కడ మనం చూడవచ్చు. ఆ శివలింగాలని, ఈ నల్లరాతితో చేసిన ఈ దేవతామూర్తుల విగ్రహాలని ఇక్కడ అనేకం మనం చూడవచ్చు. 9వ శతాబ్దము, 7వ శతాబ్దము, 10వ శతాబ్దము, 11వ, 12వ శతాబ్దాల నాటి అనేకమైన ఆలయాల యొక్క ప్రతిబింబాలను ఇక్కడ మనం చూడవచ్చు. అద్భుతంగా నిర్మించారు కాకతీయులు. ఇవన్నీ శిలాశాసనాలు, ఇవన్నీ చెక్కి ఉంచారు చూడండి. ఆ కాలంలో వాళ్ళు వాడుకలో ఉన్న లిపి ఇదంతా. ఇవన్నీ శాసనాలు, వీటి చూసుకుంటూ వెళ్దాం. శివుని నిర్మించిన చూడండి, ఇక్కడ లిపి ఇక్కడ కూడా చూడండి క్లియర్ కనబడుతుంది చూడండి లిపి అంతా. ఇవన్నీ అంతే, మొత్తం లాస్ట్ వరకు అయితే మొత్తం శిలాశాసనాలను అయితే ఇక్కడ ఈ రాళ్లపైన అయితే చెక్కి ఉంచారు. అంటే నెక్స్ట్ జనరేషన్కి అంటే తెలవడానికి వీలుగా అయితే ఇక్కడైతే అన్ని శిలాశాసనాలను అయితే చెక్కి ఉన్నాయి. అటు సైడ్ వచ్చేసేమో మనకు అనేకమైన ఆలయాల దేవతామూర్తుల యొక్క ప్రతిమలను అటు సైడ్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసేమో మొత్తం శిలాశాసనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రాసింది కళ్యాణి చాణిక్య. ఎప్పటి నుంచి 1076 నుంచి 1127 వరకు. ఇప్పుడు వచ్చేసి మనం ముందు భాగంలో ఉన్న ఈ ఫౌంటైన్ చూద్దాం. ఈ ప్రధానమైన ఆలయం ముందు ఇదంతా మండపాన్ని నిర్మించారు, మధ్యలో ఈ ఫౌంటైన్ కూడా నిర్మించడం అయితే జరిగింది. ఆ ముందుకెళ్తే ఆలయం యొక్క స్తంభాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఆ ముందు వచ్చేసి అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి. బ్లాక్ స్టోన్తో నిర్మించిన నందిని కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చి వినాయకుడు అద్భుతంగా మనకైతే కనబడుతుండు. థ్యాంక్ యూ.